на фонде, если на фонде. Где? ఆ రోజు ఎన్నికల ముందు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే తాను తిరుమలకి కాలిబాట నడిచి దైవ దర్శనం చేసుకుంటానని చెప్పడం, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గం నుండి కూడా ఎమ్మెల్యే గారు గెలాలని వెంకటేగౌడ్ గారి కోసం ఆ రోజు చేసుకునే దీనికోసం ఈరోజు నేను కొంతమంది కార్యకర్తలతో తిరుమలకు కాలిబాటను పోయి దైవ దర్శనం చేసుకోవాలని, మాటకి నిలబడాలని కొన్ని అనేకమైన మీటింగ్ కార్యక్రమాలు చెప్పిన మాటకి నిలబడి, ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి వారి కుమారుడు మాట తప్పని మడమ తప్పని మనిషిగా ఈరోజు కూడా నా కోరిక నెరవేర్చుకోవాలనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఈ కార్యక్రమం అని కూడా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్. నేను మామూలుగా మా గ్రామాలపైన మండలం దాటి చౌడేపల్లి సోమల సదుము ఆ విధంగా తిరుమల చేరుకోవాలని ఆశతో నిర్ణయించిన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్ద పంజాని మండలం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టినటువంటి భాస్కర్ అన్న గారి పాదయాత్ర జయప్రదంగా కావాల్సిందిగా నేను ఆ దేవుడిని తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా గతంలో ఏవైతే అన్నగారు ఆశయాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా చేశారు. ఖచ్చితంగా ఎన్నికల ముందు హామీలు అయితే ఏవైతే ఇచ్చారో వాటిని చూచా తప్పకుండా ఇప్పటికే అమలు చేయడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత అని కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఒకే ఒకటి కూడా విడిచిపెట్టకుండా అన్నీ కూడా ఏవైతే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పలేనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా తెలియపరుస్తున్నా. ఎందుకంటే మీరు గమనించాలి, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాలంటీర్ల దగ్గర నుంచి చూస్తే ఎక్కడ కానీ ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేని కూడా నేను మనవి చేస్తున్నాను అందరికీ. అదేవిధంగా మన ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీ లేదా చిన్నవాడు కావచ్చు పెద్దవి కావచ్చు అన్నిట్లోన ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళకి 75% కేటాయించాలి అనే బిల్లుని ఇంతవరకు నిజంగా ప్రపంచ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా దీన్ని తీసుకొని రాలేదు. ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి గొప్ప నిజంగా ఈ ఇంతవరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏవైతే నవరత్నాలను మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికైతే అందాలో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు చేకూర్చే బాధ్యత నేను ఇక్కడ శాసనసభ్యుడిగా నేను కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి వాలంటీర్లు అందరికీ కూడా అదే చెప్తున్నాం, ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏవైతే ప్రజలకు అందజేయాలనుకున్నారో వాటినన్నింటినీ కూడా ఎక్కడ కానీ అవకతవకలు జరగకుండా మీరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేసేబట్టే కార్యక్రమాన్ని రేపు ప్రభుత్వం గుర్తిస్తుంది, మీకు కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని ఇస్తుందని కూడా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలో అందరికీ కూడా మేము ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం, వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాం, అన్నీ కూడా సమస్యలను పరిష్కరిస్తామని కూడా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.